చిన్నపిల్లలు సాగుకొని ఈఎంఐ కట్టుకోవాలి. ఈ ఆ లారీ సంపాదించిన సంపాదన గాడిద మోతుంది, గాడిద తిన్నట్టు ఆ డీజిల్ నాలుగు ఇస్తుంది అని. వచ్చేసి అదనంగా 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయలు డీజిల్ అదనంగా తాగింది. అందులో ఒకటి నేను కిస్తీ కట్టింది కాకుండా కూడా 2,50,000 నుంచి 3,00,000 రూపాయలు నేను డీజిల్కి అదనంగా పెట్టాను. అందులో ఒకటి షోరూమ్కి వస్తే ఇప్పుడు కూడా ఏమంటారు అంటే ఎంతసేపు ఉన్నా మైలేజ్ సెట్ చేస్తామంటారు, కానీ యువతలు నష్టపరాలు మాత్రం మాకు సంబంధం లేదు. నువ్వు మునిగినావుగా, నువ్వు ఎక్కడైనా చావు, ఎక్కడైనా చేసుకో, మాకు సంబంధం లేదని చెప్పేసి షోరూమ్ వాళ్ళు మాకు ఏ మాత్రం కూడా రెస్పాన్స్ ఇవ్వడం లేదు. ఈ ఒకవేళ ఏమైనా వాళ్ళు ఏమైనా రెస్పాన్స్ ఇవ్వకపోతే పెట్రోల్ పోసుకొని లారీని నేను ఇక్కడ ఆత్మహత్య చేసుకుంటాం కూడా సిద్ధంగా రెడీగా ఉన్నాను. ఈరోజు మేము లారీ ఓనర్లను మోసాలు చేస్తున్న అషోక్ లీలాండ్ వారి ఆథరైజ్ డీలరు ఆటోమోటివ్స్ వారి వర్క్షాప్కు గేటుకు తాళం వేసి అలా మేము ధర్నా కూర్చోవడం జరిగింది. మన లారీ ఓనర్ శేఖర్ అనే లారీ ఓనర్కు బండి అమ్మేటప్పుడు 4 కిలోమీటర్లు ఇస్తుంది ప్రతి లీటర్ కానీ మైలేజ్ అని చెప్పి బండి అమ్మిరు. ఇవాళ ఆ లారీ 2.2 ఇస్తుంది మైలేజ్. దానివల్ల ఆయనకు లారీ మీద వచ్చే ఆదాయాన్ని కూడా డీజిల్లో పొడగొట్టుకోవాల్సిన దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి గత ఈ 2 నెలల సంధి లారీ కొని 2 నెలలు అవుతుంది. ఈ 2 నెలల సంధి కూడా ఆయన ఒక 4 సార్లు రావడం జరిగింది ఇదే సమస్య మీద. వస్తే వాళ్ళు అలా డ్రైవర్ని ఆథరైజ్ డ్రైవర్ని పంపించారు. వాళ్ళ డ్రైవర్ పంపించినా కూడా అదే మైలేజ్ రావడం జరిగింది. దాంతో గత 3 రోజుల నుంచి బండి లోపల పెడితే ఇంతవరకు దానికి సంబంధించిన ఎటువంటి వర్క్ జరగలేదు. అరికట్టాలి అశోక్ లీలాండ్ వారి మోసాలను అరికట్టాలి.